ఓకే, ఇలా అయితే పనసపండును కోసుకోవాలి. ఆల్రెడీ కజ్జ పనస కోసం ఒక వీడియో చేశాను, ఇదైతే బురద పనస. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తిన్నైతే ఇలా లాగే వచ్చు అనమాట. చాలా ఈజీగా కజ్జ పనస, ఇలా కష్టపడిన అవసరం లేదు. ఓ చాలా బాగుంది, ఇక్కడ ఉంది కదా, ఇదైతే జిగురు, దీన్ని ఆకుతో తీయాలి. చూస్తున్నారు కదా ఇదైతే జిగురు. ఇలా ఆకుతో శుభ్రం చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.